నంద్యాల జిల్లా పగిడాల మండలం మచ్చుపల్లిలో బాలిక అదృశ్యంపై మిస్టరీ వీడింది. ఈ ఘటనకి సంబంధించి ముగ్గురు మైనర్ బాలులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. బాలికపై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాల్వలో పడేసినట్లు బాలులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసులో విచారణ చేస్తున్న సమయంలో మైనర్లపై అనుమానం వచ్చి ఆరా తీస్తే నిజం బయటపడిందని, అనుమానితులు ముగ్గురు 15 ఏళ్లలోపు వారినని పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా పగిడాల మండలం ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యంపై మిస్టరీ వీడింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు మైనర్ బాలులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. బాలికపై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాల్వలో పడేసినట్లు బాలులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసులో విచారణ చేస్తున్న సమయంలో మైనర్లపై అనుమానం వచ్చి ఆరా తీస్తే నిజం బయటపడిందని, అనుమానితులు ముగ్గురు 15 ఏళ్లలోపు వారినని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్ అందిస్తారు. సుంకన్న. ఆనంద్, నిన్న గత నిన్న జరిగిన సంఘటనలో ఒక బాలిక పైన ముగ్గురు మైనర్ బాలికలు కిడ్నాప్ చేసి, అంటే కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసిన తర్వాత అత్యాచారం చేశారని చెప్పి వార్తలు వింటారు. అయితే పగిడాల నదికొట్టు నియోజకవర్గం ముచ్చు పగిడాల గ్రామంలో నిన్న చోటు చేసుకుంది. అయితే అమ్మాయి మృతదేహము ముళ్ళకంపల్లో పడేశారని చెప్పి సమాచారం ఉంది. అయితే పోలీసులు, అంటే నిన్న పాప ఇంటికి రాకపోయేసరికి వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులు కంప్లైంట్ చేశారు. అయితే పోలీసులు విచారణ చేయగా ముగ్గురు పిల్లలు అనుమానంగా ఉండటంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా, వాళ్ళని విచారణ చేస్తే ముగ్గురు మైనర్ 15 ఏళ్ళ పిల్లలు ముగ్గురు, అయితే వాళ్ళని విచారించక నేరాన్ని ఒప్పుకున్నారు. అయితే మృతదేహం విడుపు తీయడానికి అయితే ఈరోజు జయసూర్యతో పాటు అక్కడ గ్రామస్తులు అందరి కాలువల పైన, అంటే మృతదేహం కోసం వెతుకుతున్నారు. అయితే మృతదేహం నిమగ్నం అయ్యారు. అయితే ముగ్గురు మైనర్లు కాకపోవడంతో వాళ్ళని విచారించి పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఏది కొద్ది రోజు ఇంకా టైం అవకాశం పడే అవకాశం ఉంది. అయితే ఈ అంటే అత్య అంటే అమ్మాయిని రేప్ చేశారా లేకపోతే అంటే పూజ కార్యక్రమం సామాగ్రి కూడా అక్కడ పడి ఉండడంతో ఏదో అనుమానం ఉంది అని పోలీసు విచారణ తేలాల్సింది. ఆనంద్, దీనికి సంబంధించి పోలీసుల స్పందన విధంగా ఉంది, ఎలా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది? అంటే ఈ కేసు ఇంకా ముందుకు కొనసాగించడానికి ముగ్గురు పిల్లలు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే బాలిక మృతదేహము వచ్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే ఏమి ఏమైనప్పటికీ పోలీసులు అంటే అమ్మాయి బాలిక మృతదేహం కోసము గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఉన్న ప్రజలు అందరూ నీళ్ళలో పడేశారని చెప్పి పిల్లలు చెప్పడంతో నీళ్ళలో కూడా బోట్లు వేసుకొని మృతదేహం కోసం వెతుకుతున్న ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆనంద్. థ్యాంక్ యూ శంకర్. అమ్మాయి ఆడుకుంటుంది అనుకున్నాం సార్, మేము ఇట్లా ఆదివారం అవుతుందని కదా, రాలేదు సాయంత్రం దాకా కూడా రాలేదు, ఇంకా గంటకు వస్తుంది, ఇంకా అర్ధ గంటకు వస్తుంది అనుకుంటున్నాం సార్. సార్ సమాచారం ప్రకారం సంగీతం వేసినారని చెప్తున్నారు సార్. ఆడుకునికి వచ్చిన అమ్మాయి ఆడుకుంటుంది అనుకున్నాం సార్, మేము ఇట్లా ఆదివారం అవుతుందని కదా, రాలేదు సాయంత్రం దాకా కూడా రాలేదు, ఇంకా గంటకు వస్తుంది, ఇంకా అర్ధ గంటకు వస్తుంది అనుకుంటున్నాం సార్. సార్ సమాచారం ప్రకారం సంగీతం వేసినారని చెప్తున్నారు సార్. అడగనికి వచ్చిన అమ్మాయి
బీఆర్ఎస్ భవన్ నుంచి గ్యాదర్ కిషోర్ మాట్లాడుతున్నారు.